ಬೀದರಿನಿ ಗೃಹಮರಕೆಯಾಗಿ ನನ್ನ ವ್ಯಕ್ತಿತ್ವ ರತನ್ ವರ್ಷಕ್ಕೂ ಐಕ್ಯ ಪಾಠ್ಯಾದನನ್ನು ಸ್ವೀಕರಿಸಿದ್ದೀನಿ. ತದಂತರನು ಧೃತರಾಷ್ಟ್ರ ಶತಕೆಯಲ್ಲಿ ಭಾವಯ್ಯ ಪಾಂಡವರು ಅರಣ್ಯ ಅಜ್ಞಾತವಾಸವನ್ನು ಮುಗಿಸಿಕೊಂಡು ವಚ್ಚಾರು. ವಾರಿ ಅಂತರಾಜ್ಯಮ್ಮ ವಾರಿಗೆ ಮೋ ಅಂಟೇ ಆ ದೇವಂತೆ ಭಾವ ಅಂತ ಸುಯೋಧನಿದೆ. ಸುಯೋಧನ ಚರಿತ್ರಕ್ಕೆ ವೆಳ್ಳಿ ಅಡುಗು ಅನ್ನಾಡು. ಸುಯೋಧನನು ಈಗ ಚಿರಂಜೀವಿ ಅಶ್ವತ್ಥಾಮ అని అతనికి మొదటి సేనాధిపత్యము హెక్కడించి ఉన్నాడు. యుక్తి సేత ఇక అశ్వత్థామను సుయోధను ఆస్థానము నుండి వైద్యులకు చేసింది కాక మహారాజు రాజు ఇటువంటి పుణ్యాలు కట్ట కూడా పూజనీయులు అదిగో ఆ చోట వస్తున్నాడు రాణివాడు. ఈ సమయంలో ఎప్పుడు వస్తుంది ఉంటే
ప్రభుత్వం మహర్షి శేఖరు చేత పాషాణంబుగా పఠిన సమయంలో ఈ రామపాదము సోకి నాకైనటువంటి పాదము అఖలంకమా
దుండగీడు గొల్లవాడు అట్టి గొల్లవాడికి నమస్కరించి నీదొక బ్రహ్మతత్వాన్ని వల్లకాటి పాలు చేసేవే. చూడండి, పశ్చిమలో వచ్చినటువంటి వాడికి ప్రపంచమంతా పచ్చగా పడుతుంది. ఒక్కటి మాటలు వింటుంటే ఏమిటి మీరు అంటున్నది? ఏ నేను బుజ్జేయని నన్ను అపవాదము ఎందుకు చుట్టువే చెయ్యి. ఈ క్షత్రియ ధర్మం నేను చేసినది తప్పు కాదా? ఆకాశవాణి సాక్షిగా, భూజాని సాక్షిగా జరగబాబు, గురు పాండవ మహాతంగమునందు పాండవులకు జైలు చేకూర్చుదా నామతేని చేతులు చేయవేదవా దుర్మదండ? యా కుటుంబ చేత చేయవేసే వద్దు. ఓహో, అది అని సందేహము. చూడు, నేను ఈ రాజధానికి మీ ఆస్థానాలకు ఉద్దేశం వాళ్ళని పిలిచేశాడు. ఎందుకంటే ఎందుకు వచ్చాడు కాబట్టి నమస్కారం చెప్పింది. ఆయన ఆశీర్వాదించాడు. ప్రయాణం ఎక్కడికన్నాడు? చక్రవర్తి కులమైనటువంటి గురువు కుటుంబంలో పెడుతున్నాను అన్నారు. మరి నేను అట్లాను నా అంగుళికము ఈ పొడవుపై పడి దాన్ని తీసుకున్నాను. కింద పడినటువంటి అంగుళికము తీసి చేతిలో పెట్టారు తప్ప అతను ఏమి మాట్లాడలేదు. చెయ్యి భాష చేయలేదు. సమయం ఎంత అయిందన్న విషయము అతనికి తెలియదా? సమయము ఎంత అయింది అశ్వత్థామన్నాడు. మెట్ల మధ్యాహ్నం పని ఎక్కడ వస్తుంది అయ్యా, ఇంతకు మించి తప్పేమి జరగలేదు. అతనికి తెలియదు అంటే నీవు అతనికి నమస్కరించడం తప్పిదం కాదంటున్నావా? స్నానము చేయులే జవరాజ కోకలో రాస తేజస్సు 99 మంది అనుజులు
తాతగారైన విశ్వరాచార్యుల వారు, గురువు గారైన ద్రోణాచార్యుల వారు, పండిత కోశంలో పొరుగుతీరినటువంటి ఈ రారాజుని ఏమని కొనియాడవచ్చు? భల రెండవ దేవేంద్రుడు అనే ప్రకాశిస్తున్నాడు. కార్యాత్రి వచ్చిన వాడని కనుక ముందు ముందుగా నేనే పలకరించడా. Thank you.
వెళ్ళవచ్చు. అంతకు ముందుగా ఫోన్ చేయకూడదని ఆ రాజనీతి నీకు తెలియదా బావయ్య? తమరు దూతల అవును దూతలే విహితకుడు కాదన్నమాట. కాదు కాదు, దూతగా వచ్చిన వారు పంపిన వారి అభిమతము తెలియపరచవచ్చును. అలాగే చెప్తున్నారు విను. పండగలు